Hi friends, welcome back to our channel Honey Cookery's Queen. ఈరోజు మన ఈ వీడియోలో మ్యాగీతో ఒక సూపర్ టేస్టీ రెసిపీని మీకు చూపించబోతున్నాను. ఈ రెసిపీ చాలా ఈజీగా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. తో ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. దీనికోసం ముందుగా ఒక మ్యాగీ ప్యాకెట్ ని తీసుకోవాలి. మ్యాగీ ప్యాకెట్ లో నుంచి ఈ విధంగా మ్యాగీని సెపరేట్ చేసి చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఇలా పీసెస్ చేసి ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. అందులోకి ఈ మ్యాగీ పీసెస్ ని వేసుకోవాలి. తర్వాత దీన్ని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకొని ఈ మ్యాగీ పౌడర్ ని ఒక బౌల్ లో వేసుకొని అందులోకి 1.5 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. తర్వాత ఇందులో కాస్త కారం 1 టీ స్పూన్ ఉప్పు కాస్త ఓమా పొడి వీటన్నిటిని వేసుకొని ఒక్కసారి అన్ని బాగా కలిసిపోయేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఫోర్క్ తో లేదా విస్కర్ తో ఇలా అన్ని బాగా కలిసిపోయేంత వరకు మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి హాట్ చేసి పెట్టుకున్న వాటర్ ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కంపల్సరీ మీరు హాట్ వాటర్ మాత్రమే తీసుకోవాలి. ఈ విధంగా కొన్ని కొన్ని వాటర్ ని యాడ్ చేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా వాటర్ అన్నిటిని కలిపేసుకొని కాసేపు చల్లారనివ్వాలి. ఇది కంప్లీట్ గా చల్లారిపోయిన తర్వాత ఇలా చేతితో మిక్స్ చేసుకోవాలి. మీకు ఇంకొన్ని వాటర్ పడతాయి అనిపిస్తే వాటర్ ని యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా దీన్ని చపాతి పిండి లాగా కలుపుకోవాలి. కానీ ఈ పిండి చపాతి పిండి కంటే చాలా మెత్తగా ఉండాలి. ఇలా సాఫ్ట్ గా ఉన్న పిండిని తీసుకొని ఇందులోకి హాఫ్ పార్ట్ తీసుకోవాలి. దాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేసుకొని విప్పింగ్ బ్యాగ్ లోకి వేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర విప్పింగ్ బ్యాగ్ అవైలబుల్ గా లేకపోతే పాల ప్యాకెట్ ని లేదా ఏదైనా పాలిథిన్ కవర్ ని తీసుకోవాలి. అలా తీసుకుని ఎడ్జ్ ని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ ని బాగా హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఇవి ఇలా కుర్కురే లాగా కట్ చేసుకొని మనం సీజర్ తో కట్ చేసుకుంటూ ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా కుర్కురేల్ని మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. సీజర్ తో కట్ చేసుకొని మనం దూరం దూరంగా వేసుకోవాలి. ఇలా వేసుకొని మనం వీటిని కలుపుతూ రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని కలుపుతూ ఫ్రై కొడడం ద్వారా రెండు వైపులా ఈవెన్ గా ఫ్రై అవుతాయి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఆయిల్ లో నుంచి తీసేసుకొని ఒక టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్ లో తీసుకోవాలి. ఇదే విధంగా మీకు ఎన్ని కావాల్సి వస్తే అన్ని చేసుకోవచ్చు. వీటిని దగ్గర దగ్గర కాకుండా కాస్త దూరం దూరంగా వేస్తే ఒకదానికొకటి అతుక్కుపోకుండా ఉంటాయి. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే వీటిని ఆయిల్లో నుంచి తీసుకొని టిష్యూ పేపర్లోకి వేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ క్రంచీగా ఉండే మ్యాగీ కుర్కురే రెడీ అయిపోయినట్టే. మ్యాగీతో మీరు ఒకసారి ఈ విధంగా మ్యాగీ కుర్కురే చేసుకొని తినండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి చాలా క్రంచీగా ఉంటాయి. మీ ఇంట్లో వారు కూడా వీటిని ఇష్టంగా తినేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.